హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ స్వరపవచ్చ. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసేసి సొరకాయ పులుసు, సప్పిడి పప్పు. కాంపిటీషన్ చాలా బాగుంది కదా, ఇంకెందుకు లేటు? గబగబా వెళ్ళి వంట రెడీ చేయాలి. అలాగే చూస్తూ ఉండండి. సప్పిడి పప్పుకి కందిపప్పు కడిగి పెట్టానండి, ఆల్రెడీ ఇది ఉడుకుతుంది. సొరకాయ పులుసుకి ఇక్కడ సొరకాయ రెడీగా ఎదురు చూస్తుంది. ఇవంతా కట్ చేసేసి కూరకి రెడీ చేస్తాను. దోసకాయ పచ్చి బద్దల పచ్చడి చేస్తున్నాను. ఒక దోసకాయ, పచ్చిమిరకాయలు. ఈ పచ్చిమిరకాయల్లోకి కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కళ్ళుప్పు, 4 చిన్నపాయ రెబ్బలు. పచ్చడి రెడీ చేసుకుందాం. మధ్యలోకి వచ్చేసి పచ్చడి రెడీ చేయాలనిపించిందండి. పచ్చిబద్దల పచ్చడి చేస్తున్నాను. అడపప్పు ఉడుకుతుంది, సొరకాయ ముక్కలు అడ పోసి పెట్టాను, అవి తిరగమా తీయాలి. ఎందుకో ఈ పచ్చిబద్దల పచ్చడి చేయాలనిపించింది, చేస్తున్నాను. ఇది ఇలా దంచుకోవాలి పచ్చిమిరకాయలతో. అంతా మొత్తం చెప్పాను కదా, చింతపండు, జీలకర్ర, ఉప్పు, గళ్ళు, పచ్చిమిరకాయ. ఇవి పచ్చి బద్దలు, దోసకాయ బద్దలు అండి ఇవి. సప్పిడి పప్పు, సొరకాయ పులుసు ఇవి కాక మళ్ళీ పచ్చడి కూడా చేయాలనిపించింది కాబట్టి పచ్చడి చేస్తున్నాను. ముందుగా సొరకాయ ముక్కలు వేస్తున్నామండి. సొరకాయ ముక్కల్లోకి పచ్చిమిరకాయలు, 4 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ, 1 పసుపు, 1 కారం, 1 పులుసు, 1 పులుసు వచ్చి మనకు తగినంత, మనం తినగలిగినంత పులుపు. తక్కువగా వేసుకోవాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి, కొంచెం పుల్ల పుల్లగా కావాలనుకున్నప్పుడు పులుసు కొంచెం ఎక్కువగా వేసుకోండి. అన్ని పచ్చిబద్దలు చూసారు కదండి, ఇలా అన్ని కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని ఇలా బాగా పులుసులో ముక్కలన్నీ ఉడకబెట్టుకోవాలి. తర్వాత దీన్ని తిరమా తీసుకోవాలి. ఇది తయారవుతుంది. ఇది సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. పులుసు అంతా చిక్కబడింది, దీంట్లో కొంచెం బెల్లం వేసాము. దీన్ని తిరమాత పెట్టుకుందాం. సొరకాయ పులుసు రెడీ అయిపోయింది.
సర్పిడి పప్పు కూడా రెడీ అయిపోయింది. దోసకాయ పచ్చిబద్దలు పచ్చడి కూడా రెడీ అయిపోయింది.